వరుణ్ సందేశ్ సినిమా అప్పుడు చమ్మక్ చెల్లో, చమ్మక్ చెల్లో అప్పుడు మీ దగ్గర అమౌంట్ సఫిషియెంట్గా లేకపోతే వరుణ్ సందేశ్ మీకు హెల్ప్ చేశాడు. పర్వాన్ కూడా అలాంటిది, నేను ఎప్పుడు హీరో దగ్గర డబ్బులు ఆర్డర్ అలాంటి సెక్షనే కాదు, అట్లాంటివి వస్తుంటాయి బయట ఏదన్నా రూమర్ తెలియక మాట్లాడుకుంటా. అంతేనా? అలాంటిది ఏం లేదు. పోనీ ఆయన తరపు ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారు మీకు? ఎవ్వరు లేరండి, అసలు ఆ సెక్షనే లేదు సినిమాకి. ఆ టైంలో మీకు దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని తెలిసింది ఆ టైంలో. ఏది ఏది మన ఇది వరుణ్ సందేశ్ సినిమా అప్పుడు? సార్ నా సినిమా ప్రాబ్లం ఉంటే నేనే నా సినిమా థియేటర్ పెట్టి తెచ్చుకున్నా సత్తెనపల్లిలో. నాకు థియేటర్ ఉండేది, ఇది తెలియదేమో, దాన్ని నేను కొని సాయికృష్ణ డీలక్స్ అని పేరు మార్చా, ఏసీ చేయించా. ఒక థియేటర్ ఉంటుంది మనకి అని ఏసీ చేయించి ఆ ఊర్లో అన్ని థియేటర్ల కంటే బ్రహ్మాండం చేయించా. ఈ అనవసరంగా ఒకరోజు అట్లా దాన్ని ఫైనాన్స్లో పెట్టి ఇక చికాకులు వదిలేసిన తర్వాత ఆ సినిమాకే ఇప్పుడు గుర్తు చేశారు మీరు అనవసరంగా. అంతేగాని నేను హీరోల దగ్గర ఆ టైం లేదు. వాళ్ళకి ఏమనుకున్నామో కాదు, అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనుకున్నామో అది రూపాయలతో సహా ఇచ్చేసాం. అంటే మీరు మీరు ఇందాక ఇంకోటి కాదు కాదు, అంటే దియే మీరైతే వరుణ్ సందేశ్ వాళ్ళ అదే పక్కన పెడదాం. అప్పుడు ఆ టైంలో మీకున్న థియేటర్ నమ్ముకోవాల్సి వచ్చిందా? థియేటర్ నమ్ముకొని అంటే ఫైనాన్స్ తీసుకున్నాము, తర్వాత ఫైనాన్సెస్ కూడా కొంచెం చీట్ చేశారు, వడ్డీలు ఎక్కువ వేసి ఇది ఇది ఎట్లా ఉంటుందంటే మూలిక నెక్క మీద తాడికే పడ్డట్టు. ఇప్పుడు ఒక మాట చెప్పండి సార్, మీరు మోసగింపబడుతున్నారా లేకపోతే మోసపోతున్నారా? రెండింటి ఒకటేగా. అంతేనా? ఓకే, మోసం చేశారా అని అడగాల్సి ఓకే. మోసగింపబడ్డాం మనం, మోసగింపబడ్డాం. పోనీ నేను ఈ స్టైల్లో నడుస్తా ఉన్నాను అంటే మనం అమాయకులు అనుకుంటారు. పోనీ అమాయకులు, అమాయకులు అంటే కాదండి, అంటే నా డౌట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. మీరు ఇండస్ట్రీలో ఎవరిని మోసం చేయలేదా, ఓన్లీ మోసపోయారంటారా? మోసపోవడం అంటే వ్యాపారం అంటాం కదా. అంటే మీరైతే ఎవరికి మోసం చేయలేదు అంటారు? నేను ఎవరికి మోసం చేయలేదు, కన్ఫర్మ్. నేను ఎవరికి మోసం చేయలేదు, రాజు పెట్టుకున్నారు ఎవడ వచ్చాడా. నేను కోడిపుంది డైరెక్టర్ ఉన్నాడు, కోడిపుంది డైరెక్టరు నాకు బాగా కనెక్ట్ అయ్యింది. మా పిల్ల చెప్పిందా డైరెక్టర్ వీళ్ళిద్దరికి దండాలు పెట్టాలి. నాకు స్ట్రైట్ అవే డబ్బులు వచ్చిన సినిమాలు ఈ ముందు, తర్వాత వచ్చినాయి కాకుండా. కోడిపుంది సినిమా అసలు ఆడతా పాడతా తీసా, అసలు డైరెక్టర్ కోసమే తీసా సినిమా. అమ్మా ఈ సినిమా కథ ఎట్లా ఉందంటేను, కథ చెప్పమన్నా, ఏదో కథ చెప్పాడు సరే భావన్ చౌదరి కానీ అన్న హీరో మాట్లాడారు అది ఇంత కాదు ఇంత అనేది అనుకుంటాం కదా, అంత మాట్లాడే సమో ఒక మేనేజర్గా చెప్పేసాను. నిజంగా నిన్నప్పుడు అంత బిజీగా ఉండేవాడిని ఆ చౌదరి, బాగా తీసాడు సినిమా మొత్తానికి, మంచి ట్రైలర్ కట్ చేసాము. రోజా గారు దాంట్లో మంచి కీలకమైన పాత్ర, బీవీఎస్ బీవీఎస్ చౌదరి, బీవీ చౌదరి, మంచి డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత నేను చాలా సార్లు చౌదరి సినిమా చేయొచ్చు కదా, ఏదన్నా మంచి సినిమా చేయి, బాగా చేసేటప్పుడు మనందరికి మంచి కమ్యూనికేషన్ ఉంది, ఏంటంటే మంచి సినిమా కుదిరితే చేస్తా అన్న, మంచి సినిమా కుదిరితే చేస్తా అన్న. అలా టైం పాస్ అయిపోయి దాచిపెట్టుకోకుండా ఒక మాట చెప్పండి, ఏ ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఏ హీరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు? నన్ను నన్నైతే నిజం చెప్తున్నా, నన్నైతే నిజం చెప్తున్నా, నా మనసా వచ్చా నాకు ఏ హీరోతో అంత ఇబ్బంది పడిపోయి నేను రోడ్డు మీద పడింది ఉన్నాయి లేదు. ఇబ్బందులు ఉన్నాయి కాదు, మీరేమడుతుందని నాకు తెలుసు. మనోజ్ సినిమా, మంచు మనోజ్ సినిమా మనోజ్ చేసాం అంతా మేము. మనోజ్ చదివేయండి ఇంకా పెద్ద సినిమాలు ఏమన్నాయి? ద్రోణనా, ఎవరైనా ఏ హీరో ఇబ్బంది అంటే, ఇబ్బంది అంటే ఇందాక చెప్పాక సార్ అది మధ్యలో అడివిశేషు సారీ ఆయన పేరేంటి, అడివి అనే సినిమా రాంగోపాల్ వర్మ గారిది వచ్చింది కదా, అది ఒకేలా అంటే మీరు అంటారు ఆరు నెలలు ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉంటుంది. అవును అది చెప్పారు, ఆ మాట చెప్పారు. అదే ఇబ్బంది అంటే ఇంకా అదే ఇబ్బందులు అంటే ఇంకా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమంటాయి. చిన్న చిన్నటికి హీరోలతో మనం పెద్ద ఇబ్బంది పడిపోయినంత ఎవరు ఉండరట్లా, ఎందుకంటే రన్నింగ్ సినిమాలు చేసేవాళ్ళు అందరూ ఒకళ్ళకొకళ్ళు సైక్యతగా, అంటే వాళ్ళు అర్థం చేసుకోపోయే సందర్భం కూడా ఎదురవుతూ ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్కి. ఇప్పుడు రామలక్ష్మణ్లు తీసుకుందాము, వాళ్ళ బామ్మ ఎక్కడ ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళు ఒక రెస్పెక్ట్గా ఉంటారు. రామలక్ష్మణ్లు వదిలేయండి, అది కాదు. తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకొని హీరో, మిమ్మల్ని అర్థం చేసుకొని హీరో ఎవరు ఎవరు చెప్పండి? మీ నోటి ద్వారానే రావాలి నాకు, నేను అందుకోసం అవుతున్నా. నన్ను అర్థం చేసుకుని హీరో తర్వాత ఇబ్బంది పడి ఉండొచ్చు. చమ్మక్ చెల్లో అడిగారు, చమ్మక్ చెల్లో పాపం అసలు అది ఒక సాధ్యంతు పైన పాపం ఆయన మాట్లాడడం. ఇప్పుడు నాకు తెలిసి
వాళ్ళ నాన్న కూడా ఇక్కడ లేడనుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోయారు. నన్ను ఇబ్బంది ఎవరు పెట్టలే. పోనీ మీరెవరు నన్ను ఇబ్బంది పెట్టారు హీరోని? నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను? నేను హీరోని ఇబ్బంది పెట్టేవాడిని అయితే నేను పెద్ద పెద్ద హీరోలతో తీసేవాడు. కొన్ని హీరోయిన్ల విషయానికి వద్దామండి. సిస్టర్ నోకియా సినిమాకి శ్రేయాని ఫస్ట్ పెట్టుకొని హీరోయిన్గా ఒక వన్ వీక్ షూటింగ్ చేసిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని తీసేయాల్సి వచ్చింది? మీరు ఎందుకు తీసేసారంటే అన్ని చూతారు ఏంది అంతే. ఇక్కడ నేను మంచి మాట చెప్తాను మీకు. శ్రేయా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తారనేది నాకు తెలిసి 90% ఎవరు హీరో ఏదో ఒక ఏదో ఒకటి చెప్తారు సాకు. అంటే షూటింగ్ కూడా చేసింది అమ్మాయి. నేను 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి 5 లక్షలు రిటర్న్ కొట్టింది నాకు మంచిగా. అదేదో కోపంగాను ఇంకోటి కాదు, కోపం వచ్చి అసలు డబ్బులు వేయరు కదా. అదే అదే 5 లక్షలు రిటర్న్ పంపింది. 5 లక్షలు మా అదే వాళ్ళ అమ్మ మాట్లాడింది. మా అదే మా అమ్మాయి కూడా వర్క్ చేసింది కదా ఈ 5 లక్షలు. ఇంకా నీకు కావాలనుకుంటే ఇబ్బంది అయితే ఫ్యూచర్లో ఎప్పుడన్నా సాంగ్ అని అలా ఇలా వర్క్ చేసి పెట్టిద్దిలే, నువ్వు బాగా చేసుకో బాబు బాగా చేసుకుని నన్ను ఆశీర్వదించారండి. నిజంగా డబ్బులు అదొకటి హ్యాపీ అనిపించింది. అప్పుడు పోయిన డబ్బులు వచ్చినట్టుగా ఇదే ఏదో అదే చెప్తే సార్ మీకు ఆ సినిమాకి కర్ణుడి కొన్ని శాపాలు వచ్చినాయి. అదే రకరకాలుగా యాక్చువల్గా అమ్మాయి ఉంటే బిజినెస్ వేరుగా ఉండేది కదా. కరెక్ట్. అప్పుడు ఏమీ లేదు, కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అంటాడు మనోజ్ హీరో. మేము గొడవ ఆడబెట్టుకుంటాం అప్పుడు ఆ టైంలో. ఆల్రెడీ సినిమా తీసి మధ్యలో ఉండాలో ఇందా చెప్పేసి చూడండి. నేనే కాదు నా స్థానంలో ఎవరన్నా చేయాల్సిందే. అది ఏ ప్రొడ్యూసర్ ఉన్నా ఇంకంతే తప్పదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం ముందుకు సాగదు. సినిమా అంటే ఎలా ఉంటుంది సార్, సినిమా స్టార్ట్ చేస్తాడు, తర్వాత 10 రోజులు షూటింగ్ 20 రోజులు షూటింగ్ అయినాక ఫైనాన్స్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాము. నేనే అందరు తెచ్చుకుంటారు కదా, అంతే తెచ్చుకుంటారు. ఇలా హీరో మధ్యలో ఎవరైనా గొడవలు పెట్టారనుకో సినిమా అయిపోద్ది. అయిపోతే ఫైనాన్సర్ ఏమంటాడు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి. అందుకని మాత్రమే ప్రొడ్యూసర్ మాట్లాడలేడు, లేకపోతే ప్రొడ్యూసర్ ఒక్కొక్కరిని కూర్చుని పెట్టి తాట తీస్తాడు. ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఎవరికైనా గట్స్ ఉంటాయి. అందరూ ఉప్పుగారం తినేవాళ్ళే కదా, డబ్బులు ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి నలుగురికి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ మా ప్రొడ్యూసర్లు అందరూ కామ్గా ఉంటారు. ఇది సత్యం.